సుబ్బలక్ష్మి అండి. నా ఛానల్ పేరు సుబ్బలక్ష్మిస్ కిచెన్స్ అండి. ఈరోజు వేపుతో కార్పొడి చేసుకుందాం అండి. ఈ వేపుతో కార్పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు వేపుని ఇష్టపడరు కదండి, ఇలా పొడి చేసి పెడితే తింటారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. పెట్టిన వేపు బండి అది, వేపు పప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు అండి, సాల్ట్, మిరపకాయలు, పప్పు వేసుకోవాలండి. ఈ వేపువు కారపొడి అండి. ఇది వేపువు పిల్లలు తినరు కదండి. ఈ సీజన్ వెదర్ మారేటప్పుడు ఇలాంటి కారపొడి తింటే ఈ వేపువుతో చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు, వెదర్ చేంజింగ్లో వచ్చే డిఫరెన్సెస్ ఏమీ రావండి. దీనికి మనం మామూలుగా పెట్టాలన్నా ఇలాంటివి తినరు కదండి పిల్లలు. ఇలా పొడి చేసి పెడితే అన్నంలోకి బాగుంటుంది అంటండి. వేడివేడి అన్నంలో పెడితే వాళ్ళకి తెలియదండి ఇది వేప పువ్వు అనేది. అంత కమ్మగా ఉంటుంది. పెసరపద్దలు వేస్తున్నాం కదండి, కమ్మగా ఉంటుంది. పెసరపప్పు అండి ఎంతెంత పట్టదండి. కొద్దిగా వేపు చాలా తక్కువగా ఉంది కదండి, కొంచెం కొంచెం ఒక్కో స్పూన్ వేసానంటే అండి. మినప్పప్పు స్పూను, పెసరపప్పు స్పూను, జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసేద్దాం. ఇది ఏగిపోయి ఎండుమిరపకాయలండి. జీలకర్ర ఈ కొంచెం వేగాక చింతపండు కూడా వేద్దామండి. చింతపండు వెల్లుల్లిపాయలు లాస్ట్లో ఈ వేపు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలండి. వేపు కూడా వేస్తున్నాను, ఒక్క నిమిషం వేయిస్తే వేగిపోయిందండి. వేపు కూడా కట్టేస్తున్నానండి. చల్లారాక పొడుము పట్టుకుందాం. కట్టేసానండి, చల్లారిపోవాలండి. చల్లారాక ఇలా మిక్సీలో వేసుకుని పట్టేసుకుంటానండి. మీకు కమ్మగా కావాలనుకున్నారనుకోండి, కొద్దిగా నువ్వులు కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే నాలుగేసి బాగుంటాయండి. ఇలా పట్టుకున్నా పర్లేదు. కొద్దిగా చింతపండు వేసాం కదండి, ఈ పువ్వులో ఉన్న చేరంతా పోద్ది ఆ చింతపండు వల్ల. మంచి టేస్ట్ వస్తుందండి వేడివేడి అన్నంలో. పిల్లలకి వేసి పెడితే భలే ఇష్టంగా తింటారు. వేస్తానండి సరిగా, ఇలా కొంచెం బరక బరగ్గా పట్టుకోవాలండి. వేపపుతో కారపొడి ఎలా చేసానో చూసారు కదండి. మీకు నచ్చింది అనుకోండి, సీజన్లో మీరు కూడా వేపుని కలెక్ట్ చేసుకునండి, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి.